ఇవి ఏ 6 నెలలు అయిందో సంవత్సరం అయిందో అంత ముడత పాడైంది, ఎంతకు పోతలేదు. జల్ది జల్ది అయితే నువ్వు లీజాలిజి. అవ్వా, రెండో యాంగిల్ ఉన్నాయి. నేను ఇచ్చిన వాళ్ళు అందరూ అయిపోయినట్టే. ఇక మరి గిరాకి వాళ్ళు అత్తలేరు కదరా. వాళ్ళు అత్తరుతాయి అవ్వా. అవును, కానీ అవతల ఆడకట్టు చెందన్న పెళ్ళు ఉన్నది. ఆ ఆడకట్టు పురాణాలు అందరు అత్తారు విశ్రయించుకోనికి. ఇలా మనం తినలేదు ఏం లేదురా, పుల్లు చేసుకుంటేనే చేరదాంరా. రెండు అంగిలు ఉండి ఒక పాయింట్ ఉంది, మంచిగా ఇస్త్రీ అయ్యి. రేపు నేను నగ్గం పోయేది. ముడత లేకుండా చేస్తా బాపు, నువ్వు అట్లా కూర్చో. కూర్చో నాన్న, కూర్చో. తిమ్మాల్ ఇవో ఇంట్లో నీళ్ళు తల్లి తిమ్మాల్. అది మర్చిపోయి ఎందుకంగా కోపంగా కూర్చున్నావు? ఇది ఏం వాసన రా? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఏం వాసన లేదా? తిరుమల్ ఇది ఒకసారి ఆసన చూడు. సిగరెట్ సిగరెట్ వాసన వస్తుందమ్మా. సిగరెట్ తాగుతున్నావారా నువ్వు? సిగరెట్ లేదు. ఏం లేదు. సిగరెట్ ఎక్కడవా? తాగుతలేవా? ఏ నాకు అలవట్లేదవ్వా. నీకు అలవట్లేదా? లేదు లేదు. ఉమ్ము 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 కాదు, తప్పని దండ పెడితే ఇదే పద ఇదే పద ఆగా. తూలందు చూసిపోయింది. నీ ఎట్లా కాలిపోయిందో, నీ జీవితం అట్లా కాలిపోద్ది. ఎప్పుడన్నా ఒక్కటి తాగుతావమ్మా, నాకు అలవట్లేదు. ఇప్పటికన్నా దిక్కు వల్ల సిగరెట్లు బంద్ చేయి, లేకపోతే మీ ఇంట్లో చెప్తా. గంట బంద్ చేయక గంగవ్వ, ఇక నుంచి బంద్ చేస్తా. నీ మంచి కొరకే చెప్తున్నా, ఆ సిగరెట్లు మొత్తానికి బంద్ చేయి. ఇక నుంచి తాగవ్వ, నాగినట్టు తాగా. సరే, మళ్ళా తాగినట్టు తెలవాలి, కానీ ఇప్పుడు చెయ్యి కాల్చినట్టు కాదు. ఈ ఇత్తిరిపేట బట్టి నీ పేయంత ఇత్తిరి వేస్తారా. ఆ సేతుకు పట్టయించుకపో, ఇస్త్రీ చేసినాక బట్టలు మిండికి తీసుకొని అత్తా. సరే అన్న, తోలని చూసిపోయింది. తిరుమలు నిన్న అడవా కొత్త కొత్త అంగీలు వేస్తానో, నీ కథేంది ఇవి ఎప్పుడు కొన్నావు? కొనుడు ఎక్కరిదే, ఇస్త్రీకి వచ్చిన దాంట్లో రోజుకు ఒక కొత్త అంగీ వేసుకుంటున్నా, మంచిగా ఫోటోలు దిగుతున్నా, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నా. ఏంది ఇస్త్రీకి వచ్చిన బట్టలు నువ్వు వేస్తానవా? నువ్వు వేసుకున్నావు అనుకో, అలా ఆయన తరారు ఈయన తరారు మళ్ళీ కచ్చే గిరా కాటే పోద్ది. పిస పిస ఖాతాలు వాడాకు నేను చెప్తున్నా, మర్యాద కొద్ది. ఏ ఊర్రా ఇది, ఒక బస్సు ఉండదు మన్ను ఉండదు. బస్సు లేదని ఒప్పుకుంటా, మన్ను లేదని అనుకో దౌడ మీకెళ్ళి కొడతా. బొచ్చాడు మనుంది ఇక్కడ బుక్ అయితే. ఈ ఊర్లో మస్తు మంచి కళ్ళు దొరుకుతుందిరా. నాకు చెప్తున్నావారా, మా అమ్మ మన ఊరు పక్క పండి ఊరు, చిన్నప్పటి నుంచి పొట్టు పొట్టు కలదా నేనైతే. ఎప్పుడు కళ్ళుకోలేనా? దోస్తు వాళ్ళ పెళ్లికి వచ్చినప్పుడు మొగోళ్ళకేమో తాగుడు ఉంటది, మీ ఆడవాళ్ళకి బంగారం చీరలు ఉంటాయి. అవును, బంగారం తెచ్చుకున్నాను. ఏదో ఒక సాగుతూ తాగడం తప్ప మీకేం తెలియదు. రాత్రి అది పడుకో తాగుతారు మళ్ళా. చెట్టు మీద దొరుకుతుంది తాగుతావా? తాగుడే. బయలు పెట్టినారా? గ్యారెప్పలు బాగున్నారా? అయినా కారు పంపిస్తాను కదా అప్పుడే. ఇంత దగ్గరతో ఎందుకు నీకు చేరుకున్నావా? సరే సరే, కంగ్రాచులేషన్స్. కొత్త పెళ్లి కొడతాము, ఇప్పటికే ముదిరిపోయిన మంచిగా లెక్క అయినా. ఇంత లేటారా పెళ్లి చేసుకోడు? అదే ఒక్కదాని వచ్చినాము, మనం లేదు ఇంకా. సర్లే, ఆయనతో ఒక్కదాని వచ్చినాము. అరే ఎందుగా, ఏదో సంబరపడి సంగలు ఉద్దుకోకు. నేను ఇద్దరు కథ వేరే ఉందిలే. కథ వేరే ఉందా? ఇందిరా అది. ఆ కథ వేరుంటదిలే. అరే చెప్పచ్చు కదా అదే కథ. ఇప్పుడు కథ చెప్పుకుంటూ వస్తున్నావా? కళ్ళు తాగే ఉందా లేదా మరి? అరే కళ్ళు ఉంది మా తాళ్ళలో, మంచి గూడలో కళ్ళు ఫుల్ ఎంజేసుడి. అలా చెందు మామ, గూడాలు ఉన్నాయా? అమ్మతోడు కళ్ళు తాగాలి, గూడాలు పొట్టు పొట్టు బుక్ దాని తర్వాత ఆగురా. గూడాలు బుక్తే బుక్ కనుక వెనకకెళ్ళి గ్యాస్ ఇడువకు. అత్తే ఉందిరా, ఆయన గ్యాస్ బుడ్డి పెట్టుకుంటాడు, బువ్వకురా అనుకుంటాడు. ఇంకా మారా, నువ్వనే చెప్పొచ్చు కదా ఎందుకు కథ అది. అది నాది బాలరాజు కథ. అనుకున్నా కాలేజీలో మీ ఇద్దరు కథ ఏదో ఉంటుందని. అవు కానీ మీరిద్దరు ఒప్పుకుంటూ వచ్చారు, ఇంకా ఎవర్రా మనోళ్ళు? ఎవర్రా మనోళ్ళు? వాళ్ళ లగ్గాలకు పోయి దీని అమ్మ జీవితం మంచిగా ఉద్దరికి మొత్తం బీర్లు తాగేసి పుక్కడికి వాళ్ళ భారత్లో డాన్సులు చేసి కళ్ళంతా గిరగిరగి కింద పడేదాకా మొత్తం బర్ర బర్ర ఎగిరేటి వాళ్ళం. ఈరోజు ఒక్కడు కూడా రాలే. సరలే పోనీ, మనం వచ్చినాం కదరా.
చిందు మామ, నీకు విషయం చెప్పాలి. బాగా చదువుకున్న వాళ్ళు సిటీలో ఉండి జాబులు చేసుకుంటున్నారు, కానీ మనలా పేలైన వాళ్ళు నీలాగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నాలంటోళ్ళు మాత్రం ఈ పెళ్ళిళ్ళు ఈ జాబులు ఏం లేవు, ఇట్లా ప్రేమించుకుంటూ ఉంటున్నా. నాకు తెలుసురా, నేను కాలేదని చూస్తున్నా. నీ డ్రెస్ వేరే ఉంటది, నీ బూట్ కట్ ప్యాంట్ వేరే ఉంటది. అరే బూట్ కట్ ప్యాంట్ అంటే గుర్తొచ్చింది, గల్లా నా బట్టలు ఉన్నారా, కొంచెం ఇస్తరికి ఇయ్యాలి. అరే దానికి టెన్షన్ ఎందుకా, మా అవ్వ దుకాణం ఉంది, జప్ప జప్ప ఎత్తుంది పొంప. బట్టలు అంటే నాకు కూడా కొన్ని చెడ్డీలు ఉన్నాయి, చెడ్డీలు ఇస్త్రీ చేయాలరా. ఇంకా వేసుకుంటున్నావు నువ్వు, ఇస్త్రీ చేయించుకోండి, చెడ్డీ కలదా. ఓకేనా, సరే సరే పా, నాకు జల్దీ ఒక టైంలో మళ్ళీ సాయంత్రం అయితే పెళ్లి కూడికి ఎత్తు రాను. అవ్వా మన్నగా ఇస్త్రీ చేసిన బట్టలే తిరుమలు, గల్ అన్నయ్య బట్టలు ఇచ్చాయి. పైసలు ఎంతవా? పైసలు ఎందుకు, మీ అన్న జాబ్కు రిపేర్ అవుతాడు, మంచిగా చదువుకోమ్మాను, మంచిగా జాబ్ తెచ్చుకోమ్మాను, జాబ్ వచ్చేదనక నేనే ఇత్తిరి ఫ్రీగా చేసి పోనా. నువ్వు గట్లా సాయం చేసుకుంటున్నావు అనుకో, మన షాప్కు మూసుకోవాల్సి వస్తుంది. ఇక మన వాళ్ళకి సాయం చేస్తే మనకు దేవుడు సాయం చేస్తాడు. ఆ పొలగాడు మంచిగా చదువుకుంటాను, నేను ఫ్రీగా ఇత్తిరి చేసి ఇచ్చిన ఏమైతుందిరా. మా చెప్పినా కానీ కంగాయ పట్టలు ఇస్త్రి అది లెక్కనే ఉన్నారు. పండుగ అయిపోయిన వాళ్ళు వస్తారు. రే తిరుమల్ అన్న నమస్తే. చందు వాళ్ళు వాళ్ళరా, వీళ్ళు నా దోస్తు గాళ్ళే, లగ్గ ఉందని చెప్పి నా పెళ్లి కాచిర్రు. అరే కూసోరా. నీ పేరేంది? నా పేరా బాలరాజు, బూట్ కట్ బాలరాజు. బూతులు తీరుతావా? అవ్వా బూతులు కాదే అవ్వా, బూట్ కట్ బాలరాజు. ప్యాంటు బూట్ కట్టు అదే అవ్వా, వెనక తీసుకుంటూ ప్యాంట్ పొడు ఉండి గిట్ట వాపుతారు కింద. బూట్ కట్ అంటారు, బూట్ కట్. జల్దీ ఇస్త్రీ వేసి మా ఇంటికి రాయే, సాయంత్రం పెళ్లి పనులు ఉన్నాయి. ఇద్దరు దోస్తులా? ఎస్ ఫ్రెండ్స్. ఈ పిల్లలు లేపకొచ్చి రేంది కొండగట్టు మీద గిట్ట లాగం చేసుకుంటారా? కొండగట్టు గుట్టే పిల్ల. అరే చందు మామ ఏం మాట్లాడుతుందా, పోయి కలవాపా. నీ ఏమా చూస్తే గుండగల లేక కళ్ళవుతారా మీరు? కళ్ళేంది మొత్తం, కళ్ళు జిన్ను రమ్ము బీరు ఇయ్యాలి. రేపు తాగన వాళ్ళు ఉన్నారు, నువ్వు భలే మాట్లాడుతున్నావు. చెప్పడానికి శ్రీ గుజ్జి నువ్వు తాగుతావా కళ్ళు? చిచ్చి లేదు తాగవా? చిచ్చి తాగరండి, వాటర్ కూడా తాగరు వాళ్ళు కదండి. వీళ్ళు తాగుబోతోలే తాగుబోతోళ్ళ తలపండు తాళాల వాళ్ళగా తాగుబోతోళ్ళని చేసుకోవద్దు బుజ్జి. ఏందావా గంట పెద్ద మాట నువ్వు మాట్లాడుతాను, మేము తాగటంలో కనబడతానమ్మా, ఆడంటే తాగటంలో కనబడతాను. నేను కనబడతానా? మాటలేస్తా మాటలేదు, పోలీసులకు చెప్తా. నీ అవ్వాలి లగ్గనికి వచ్చిరాని, ఏందే పోలీసు గిలిసి అంటున్నావు, నా లగ్గం ఆగిపోవాలని చూస్తున్నా నువ్వు. అరే దోస్తులు అయితే ఒక్కలేస్తారు, పిల్లంబడి పెండ్ల అంటే ఎంతో మంది వస్తారు, వీళ్ళు కోళ్ళని దొంగతనం పెట్టేటోళ్ళు ఉన్నట్టున్నారు. గంత పెద్ద మాట అంటావు, ఆమె ఎవరు అనుకున్నావు? నా దోస్తు, నా క్లాస్మేట్, నీకు అంత డౌట్ ఆమె అడుగు. ఏ చెప్పు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, కానీ తను నా లవర్. నిప్పులేందే పోగొస్తుందా, లాగులేందే పొల్లొస్తుందా? నీ పేరు బూట్ కట్ బాలరాజా? అవును. మరి ఇంతకు నువ్వు ఏం చేస్తావు? నేను సర్పంచ్. సర్పంచ్ ఎప్పుడు నమ్ముతలేదు అంటే కాబోయే సర్పంచ్ అవ్వా. కాబోయేంద్రా, ఇట్లా నేనే కదా గెలిచేది. ఇదేందో నాకు డౌట్ వస్తుంది కానీ బుజ్జి మళ్ళీ కొట్టుకపోతున్నావు బిడ్డ. ఆ బాలరాజును నువ్వు ప్రేమిస్తున్నావా? నిజమే. అరే ఒకడో సర్పంచ్ అంటుండు, ఒకడో కాదంటుండు, నాకు డౌట్ వస్తుంది, ఇది ఏంది అంత? ఇగో అవ్వ, మా అమ్మ పట్టేలమ్మ, సర్పంచ్ మా ఊర్లో. నన్ను ఇచ్చి పెళ్లి చేయాలంటే బాలరాజు సర్పంచ్ అయితేనే చేస్తా అన్నది. కానీ ఇది వాడు మైండ్కి ఎక్కుతలేదు. ఇప్పుడు చూడు ఫ్రెండ్స్ తాగుడు అని జులాయిగా దిగుతున్నాడు. నువ్వేమైనా కొంచెం బుద్ధి చెప్పచ్చు కదా వాడికి. నేను బుద్ధి చెప్తా బిడ్డ, నువ్వేం బాధపడకు, ఇత్తిరి ఎత్తా ఇట్లా దా బిడ్డ, నువ్వేం రంది పడకు. బూట్ కట్ బాలరాజు ఒక పాట వాడు, ముఖేష్ పాట వాడు.
మా సింగ పడవాడు పాడాలి ఇప్పుడు. కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు దాగినం, దమ్ము దమ్ము అయ్యే వరకు దమ్ము లాగినం, నైట్ 9 దాటిందంటే సిట్టింగ్ పెట్టినాం, దోస్తులని తోలుకొని వచ్చి మీటింగ్ పెట్టినాం, కొంచెం తాగురమ్మా వేరుంటది, కళ్ళంటేనే మాయ ఉంటది, మాయలు మునిగిపోదాం, మేముంటా అందరి దిల్లో, నేను ఉంటా అందరి దిల్లో, రాత్రి పగలు ఫుల్ తాగి నేనుంటాను మైకంలో, తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం. తాగుడేనా ఇంకా తాగుల్లోకే ఉంటదా? నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పు, చెప్పకపోతే మాత్రం సూరికే పెడతా మీకు ఇద్దరికి. ఏంద్రా ప్రశ్నలు అడుగుతా అంటది, పాట పాడమంటది, నీ ఎందుకు వచ్చిన రీడికి నేను మీ ఇస్త్రీ అద్దె ఏమో సాగుడుతా అప్పటి నుంచి. అరే ఏడి కొట్టుకొచ్చినారా నువ్వు, నీ పెళ్లి నీ లగ్గానికి అత్తే గిదారా చూసుకునే ఊర్లోకి అత్తే, ఈ పద పోదాం పద. నేను రాను, నువ్వు అవ్వడికి ప్రశ్నకి సమాధానం ఇస్తే నేను వస్తా. మీ పిల్లనే కదా ఇస్త్రీ, ఏమన్నా ఇంటర్వ్యూ ఇస్తామైందే, అలా ఏమన్నా క్వశ్చన్లు అడుగుతా, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చిరా. గీ సాయదావుడేందిరా కళ్ళు దాగిపోతా అని చెప్పేసి. ఏ రావురా మే రావు, నీ ఉప్పు ముసలు అప్పటికి చంపుతా నన్ను, ఇంకన్నా అర్థమవుతుందా నీకు? ఎవరికి అంతే ఎట్లా వస్తుంది రే టేస్ట్ ఇది? అదే అర్థమైతలేదు. చక్కెర తక్కువైందారా? అవుగాని మొన్న ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పడరటగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఏమైంది సాయలా? ఆల్కల పొడేయమంటే ఎలకల పొడేసిండ్రా. కొంపదీసి మా దాంట్లో కూడా అదే విషయంది. ఓ అబ్బా ఏంది ఇది, ఏం కలిపినవిలా? ఓ అబ్బా చెప్పే. ఓ అబ్బా మాట్లాడే, నువ్వెందు నవ్వుతున్నావే? అరే నీ ఎవరైనా సత్తానే చెప్పే, నీ చెప్పు చెప్పు అందులో ఎలకల మంది ఏం కలపాలే, వేరేది కలిపిన. ఏంది అది ఏం కలిపినావు? మీరు దాగిన సాయలు ఒక మందు కలిపిన, ఎర్రగాళ్ళు నల్లగాళ్ళు ఈ కోటర్ బీర్లు తాగినరు అనుకో, రక్తం గక్కి పిడాత చేస్తారు. అరే చందుగా, ఏదో నీ లగ్గానికి వచ్చి మంచిగా గింత తాగి పోదామని చెప్పేసి అనుకుంటే మా నోరు కట్టి చేసినావు కదరా. చిచ్చి నీ లగ్గానికి వచ్చి ఫుల్గా తాగనుకున్నాం, కానీ మా పని నిలుగా చేసినావు కదా నువ్వు. అవ్వతడు మా మగ్గిట్ల అయితే అనుకోలేరా, మూడవన గిట్లే కక్కుడు పడి మందాకి చచ్చిపోయినట్రా. నువ్వు హ్యాపీ కదా, పైసలు బాగా మిగిల్చుకున్నావా నువ్వు? పైసలు మిగులు కాదు, మిగిలిన పైసలతో ఊళ్ళో అన్నదానం పెట్టిస్తావు, నువ్వు సర్పంచ్ అవుతావు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తా నేను. అప్పటి నుంచి పక్కకి తీసుకెళ్లి గీ ముచ్చట్లు పెట్టిర్రా మీరు. అర్థమైంది అర్థమైంది. అవ్వా అంత మంచిగా ఉంది, మీ ఇక్కడ నుంచి మందు పనిచేస్తాం, దానికి విరుగుడే ఉంటే ఇవ్వచ్చు. కానీ విరుగులేదు ఏం లేదు, తాగిండ్ర అనుకో పెట్ల కూసుడే. నీ పెళ్లి నా సావుకి వచ్చిందని చెప్పేసి వినడం తప్ప ఇక లైవ్లో చూసుడు యోగిదే. పదరా అరే అరే నా పెళ్ళైన కూతురా, పోరా. ఏం బుట్టకట్టుబాలు రాదు, చక్కగా అయినావు కదా, సర్పంచ్ అయిన వాళ్ళే మా పిల్లని పెళ్లి చేసుకో. ఏ అక్కడ మా పటేలమ్మ కూడా గట్లనే ఉన్నది, ఇక్కడ నువ్వు గట్లనే ఉన్నావు, నీ ఉన్నావు రా పెట్టినావు కదా గట్టి ఫిట్టింగ్ దా. ఏ బుట్టకట్టుబాలు రాదు, మా బుజ్జిని చక్కగా చూసుకో, చక్కగా చూసుకోలేదనుకో నీ లాగుల తొండల ద్వారా పట్టిస్తా పిల్లగా, ఏమనుకుంటున్నావు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అందరి వీడియోస్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో మై విలేజ్ షో టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పగానే మా కోసము మై విలేజ్ షో నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా. సో నాకు చాలా కష్టాల్లో ఉన్న నేను ప్రొడ్యూస్ చేసిన అనగానే, సో మై విలేజ్ షో టీమ్ అందరం మేమున్నాం నీకు అని చెప్పేసి ముందుకు వచ్చి ఈ స్కిట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మై విలేజ్ షో అందరికీ. సో ఎప్పుడు కమర్షియల్గానే కాకుండా ఇలా హెల్ప్ చేస్తూ కూడా నాకు హెల్ప్ చేశారు. అండ్ ఈ సినిమా బూట్కట్ బాలరాజు 2 ఫిబ్రవరి వస్తుంది. సో మీరందరూ తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడాలి. చాలా కష్టపడ్డా, ఈ మాట మీకు జస్ట్ నార్మల్గా ఒక మాటలా అనిపిస్తుంది, కానీ మీ ఒక్క టికెట్ నా జీవితం నా లైఫ్. అవినాష్ థ్యాంక్ యూ సో మచ్, అది నీ బాధ్యత, థ్యాంక్ యూ అవసరం లేదు కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గంగవ్వ, మేము చాలా బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత మళ్ళీ ఇప్పుడు కలవడం జరిగింది.
అండ్ నాకు మై విలేజ్ షో టీం అందరూ చాలా ఫ్రెండ్లీగా, అంటే మేము కొంచెం రిలాక్స్ అయినా కూడా కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా రిలాక్స్గా షూట్ చేశారు. ఫోన్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 2 మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి, చూసి మాకు సపోర్ట్ చేయండి. బాలరాజు సినిమా మస్తు కష్టపడ్డాడు, మత్తు చేసినావు, అట్లా నేను సైతం ఉన్నా, మా అవినాష్ ఉన్నాడు, సోయల్ తీసిండు, ఇంకా హీరోయిన్లు ఈ రోజు మత్తుకున్నారు, మంచిగా చూడుర్రి. ఎన్ని తారీఖు అత్తంది? సూపర్, చూడాలి, కామెంట్ పెట్టాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. 1 2 3 గో మీ జీతాలతో మా జీవితాలు మార్చండి.